వచ్చారు బాబా? హైదర్గూడ. మరి ఎలా ఉంది బోనాల పండుగ? సూపర్ ఉంది. మంచి ఎంజాయ్ చేస్తారా? ఒక పాట పాడండి. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చైతగల తల్లి నీ రాజనం, సమస్తము నీ పిల్లలు ప్రమ నిన్నైన శుభతరం. జై తెలంగాణ జై జై తెలంగాణ, పోటనరి పురిచిగడ్డ రుద్రమరే వీరగడ్డ, గంధర గంధర కోపురం నీవుడే నీ బిడ్డ, కాకతీయ కళాప్రజల కాంతిరేమ రామప్ప, గోల్కొండ నవాబుల రుద్ర వెలిగే చార్నిమ. జై తెలంగాణ జై జై తెలంగాణ. ఎలా ఉంది బోనాల పండుగ ఇక్కడ? బాగుంది. ప్రతి సంవత్సరం వచ్చి గోల్కొండకు టెంకాయ కొడతాము, కొడుకు కోడల్ని మన్మల్ని తెస్తాము అని మొక్కుకుంటున్నా. రెండోసారి నా చిన్న కోడల్ని కూడా తెస్తాను. అమ్మ రవ ఎల్లమ్మ మౌరల తల్లి ఎల్లమ్మ, గొల్కొండ ఎల్లమ్మ బయలుదేరి రవ ఎల్లమ్మ, అమ్మ రవ ఎల్లమ్మ మౌరల తల్లి ఎల్లమ్మ, గొల్కొండ ఎల్లమ్మ బయలుదేరి రవ ఎల్లమ్మ. బొల్లక సైబోనము అమ్మనిది నిన్ను రూపము, బొల్లక సై పునకము అతిశక్తి అవతారము. అమ్మ రవ ఎల్లమ్మ గరు నిజ రవ ఎల్లమ్మ, అమ్మ రవ ఎల్లమ్మ మౌరల తల్లి ఎల్లమ్మ, గొల్కొండ ఎల్లమ్మ బయలుదేరి రవ ఎల్లమ్మ. గగ్గల పట్టు చీరను గట్టి ఎంత చక్కగుంది తెల్లో. ఎలా ఉంది ఇక్కడ బోనాల పండుగ వాతావరణం? బాగుంది. ఎప్పుడు ఇక్కడికి వస్తారా? ఇదే మొదటిసారి? ఫస్ట్ టైం రావటం. అంటే కొత్తగా ఉంది మొత్తం. అంటే మా సైడ్ ఇంతగా సెలబ్రేట్ చేయం మేము ఏపీ నుండి. ఎలా ఉంది ఇక్కడ పండుగ వాతావరణం? బాగుంది. ఇక్కడ చాలా పబ్లిక్ వస్తారు, చాలా మంది వస్తారు ఇక్కడ. ఈ గోల్కొండ బోనాలు అంటే చాలా ఫేమస్ హైదరాబాద్ లో. అంటే కుమబారుడు బొట్టును పెట్టి ముత్తెదు అయ్యను తెల్లో, తెల్లని గవ్వలు మెడల చుట్టి చల్లని చూపాయనమ్మో, నవ్వు పాములండి ఇరగొల బట్టి నటమాడుతున్నదమ్మో. ఎల్లమాని గానమే గోల్లక సై ప్రాణమే, ఇంటి దేవతగా నిలిపేనే ఇష్టంగా నిన్ను కొలిచెని. ఎల్లి రవే ఎల్లి రావే బయలుదేరి దివెనిచిపోవే, అమ్మ రవే ఎల్లమ్మ మౌరల తల్లి ఎల్లమ్మ, గొల్కొండ ఎల్లమ్మ బయలుదేరి రవే ఎల్లమ్మ. కళ్ళ గడియలు గజ్జలు గట్టి కళ్ళు గదిలించనమ్మో, నల్లు దిక్కులు కంటి చూ. ఈరోజు ఆషాఢమాసం మొదలుకొని తెలంగాణ ప్రజల మొట్టమొదటి పండగ బోనాల పండగ. ఈరోజు గోల్కొండలో ఒక ప్రత్యేకత ఏంటంటే, తెలంగాణలో మొట్టమొదటిగా బోనాల పండగ మొదలయ్యేదే గోల్కొండ నుంచి. ఈరోజు ఇక్కడ రెండో వారం ఇది. 9 వారాలు భక్తులు పిల్ల పాపలతో వాళ్ళకి సంవత్సరం పొడవునా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారికి తమరు మొక్కురు చెల్లించుకొని ఇక్కడ బోనం ఎత్తుకొని, మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంత ఎత్తున అమ్మవారు ఉన్నా కూడా వారి కృప తీసుకోవడానికి, వారి మన్ననలు ఆశీస్సులు తీసుకోవడానికి పొద్దునే లేచి పిల్ల పాపలతో ఇక్కడ అమ్మవారి కృపకు పాత్ర కావడానికి బోనం చెల్లించుకొని ఒడిబియాలు పోసుకొని వారంతా ఈ సంవత్సరం పొడవునా చల్లగా ఉండాలని చెప్పి అమ్మ దీవెనలు తీసుకుంటారు. ఎన్ని వచ్చారండి మీరు? మాది పెరల్దో మండలం పశ్చిమ గోదావరి జిల్లా మల్లేశ్వరం అన్నారపాడు ఇటుకు పెట్టి ఒళ్ళుపురం సీను. ఏం మనమంటే రౌడీస్. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పండుగ వాతావరణం మీకు? చాలా బాగుంటుందండి. ఎవ్రీ బోనాల పండుగకి మేము ఇక్కడికి వచ్చి చేసుకుంటూ ఉంటాం పండుగ. ప్రతి 2019 మంచిగా అయింది. అందరు పోలీసు వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. ఇలానే మంచిగా ఎప్పటికీ ఇలానే ఉండాలి, మంచిగా జరుగుతూ ఉండాలి. మంచి పబ్లిక్ కూడా మంచిగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది కానట్లా చూసుకుంటారు. ఎలా అనిపిస్తుంది బోనాల పండుగ మరి? చాలా మంచిగా ఉంది. మన బోనాల పండుగ ప్రతి సంవత్సరం మన దగ్గర అవుతూ ఉంటుంది గోల్కొండలో.
మనం వస్తూ ఉంటాం, చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. చాలా లక్షల మంది వస్తూ పోతూ ఉంటారు అమ్మవారి దగ్గర, చాలామంది వస్తారు. చాలా మనకి మొక్కులు ఉంటే కూడా చేసి పోతూ ఉంటారు, చాలామంది వస్తారు సార్. ఉంది మరి బోనాల పని ఇక్కడ చాలా బాగుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది తెలియదు కానీ చూసాను, ఇదే ఫస్ట్ టైం. అసలు ఈ బోనాల పండుగ ఎందుకు చేస్తారు ఇక్కడ, ఏమైనా తెలుసు? ఈ బోనాల పండుగ ఎందుకు చేస్తారంటే, ఇక్కడ రాజు ఉండేవాడు, దీనికి ఇప్పుడు క్రిమి కీటకాలు వచ్చేటి ఏమంటారు దాన్ని పిల్లకి భీమా. ఈ బోనాల పండుగ ఎందుకు తెలుసు చేస్తారు మీకేమైనా తెలుసు? అమ్మవారు ఉంటారు కాబట్టి, అంటే మొక్కులు తీర్చుకోవడానికి చాలా బాగా